దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం చారిత్రకమైన సిటీ కాలేజీలో ఉన్నాము ఈ కాలేజీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ ఉన్న అధ్యాపక బృందం అంతా ఈ వంద సంవత్సరాల వేడుకలను చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఆ వేడుకలు ఎలా నిర్వహిస్తున్నారు అనేది ఇప్పుడు మనం ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న యాదయ్య గారి మాటల్లో విందాం నా పేరు డాక్టర్ ఏలూరి యాదయ్య అసిస్టెంట్ ప్రొఫెసర్ కెమిస్ట్రీ నేను చాలా సంతోషం ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ యొక్క వంద సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి సిటీ కాలేజీ యొక్క బిల్డింగ్ ఇన్ఛార్జ్గా నేను ఉండడము అంటే మా యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడు సెంటనరీ అంటే వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మేము ఇక్కడ ఈ కళాశాలలో పనిచేయడం ఈ కళాశాల యొక్క అంటే బిల్డింగ్ ఇన్ఛార్జ్గా ఉండడం చాలా సంతోషదాయకము అదే కాకుండా ఈ కళాశాల గురించి చెప్పాలంటే సిటీ కళాశాల హైదరాబాదే కాదు తెలంగాణలో ఐకాన్ ఇస్ నంబర్ వన్ కళాశాల విద్యార్థులు దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది యూజీ స్టూడెంట్స్ అదేవిధంగా పీజీ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు అనేక వేర్వేరు కోర్సులో చదువుతున్నారు ఈ యొక్క సందర్భంగా ఈరోజు అంటే శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా యొక్క అంటే కమిషనర్ గారు ఉవింద్ మిట్టల్ గారు వచ్చి ఇక్కడ అంటే మెయిన్ ఇనాగ్రేషన్ చేయడం మాకు చాలా చాలా సంతోషము డెవలప్ చేసుకోవడానికి రెనోవేట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అంటే అవసరాలను ఇస్తానని చెప్పారు అదే కాకుండా కొత్త బిల్డింగ్ గురించి ప్లాన్ చేసుకోమన్నారు అంగీకరించారు దానికి కావాల్సినటువంటి ఇంజనీరింగ్ కూడా చెప్పడం జరిగింది ఆ డిజైనింగ్ తయారు చేసుకొని ఒక కొత్త బిల్డింగ్ని సిటీ కళాశాల ప్రాంగణంలో నిర్మించడానికి సారు సుముఖత చెప్పడం అనేది జరిగింది ఇది నిజంగా చాలా సంతోషము ఎందుకంటే ఈ కళాశాల వంద సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇలాంటి అంటే ఈ కళాశాలను ఇంకా బ్రతికించాలి రాష్ట్రమే కాకుండా దేశం మొత్తంలో అంటే ఈ యొక్క కళాశాల యొక్క అంటే విద్యార్థులు ఉండడము ఈ కళాశాల యొక్క ఉన్నతిని ఈ కళాశాలకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రపంచ దేశాలకు కూడా ఉద్దేశంతోని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము ఈ యొక్క కార్యక్రమము ఈ త్రూఅవుట్ ఇయర్ ప్రతి మంత్ ఒక మంచి కార్యక్రమాన్ని అంటే ఈ యొక్క సెంటనేరీ సందర్భంగా ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని మేము పెట్టాలనుకున్నాము అది కూడా చేస్తూ అంటే మా యొక్క విద్యార్థులను మా యొక్క కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ బాలభాస్కర్ గారు మంచి కోఆపరేషన్ ఇవ్వడము అదేవిధంగా కోఆపరేషన్తో పాటు సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క కాలేజీ యొక్క అంటే అభివృద్ధి గురించి సారు ఎల్లవేళలా మాయమబడి ఉన్నాడు మేము అతనికి సహాయ సహకారాలు అందిస్తాము ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క కళాశాలని అంటే కొత్త బిల్డింగ్తో పాటు ఉన్నటువంటి ఈ యొక్క హెరిటేజ్ బిల్డింగ్ను కూడా మేము పరిరక్షించుకొని మంచి అంటే సిటీ కళాశాలను తీర్చిదిద్దడం అనేది